కరోనా బాధితులమని తమను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని క్వారంటైన్ కేంద్రంలో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో పదుల సంఖ్యలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే వీరికి అందించాల్సిన ఆహారంలో ఏమాత్రం నాణ్యత లేకుండా తమను చాలా హీనంగా చూస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఏమాత్రం నాణ్యత రుచి లేని భోజనాన్ని తమకు అందిస్తున్నారని క్వారంటైన్ లో ఉన్న కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెరగకపోవడంతో పాటు మరిన్ని రోగాల బారిన పడాల్సి వస్తుందని అక్కడున్న యువకులు వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ నాగరాజును అడగగా హోటళ్ల యజమానులు మారడం వల్ల రుచుల్లో తేడాలు వచ్చాయని హోటల్ యజమానులను మందలించి నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. ఎవరు పట్టించుకునేవారు లేరు. ఎవరు పట్టించుకునేవారు లేరు. బాత్రూమ్ లో కుట్టు సరిగా లేదు. మొన్న నుంచి మొన్న పెట్టారు పులిహోరంట. కుక్కలు కూడా తినవు క్వారంటైన్ లో. ఇది పరిస్థితి. బాత్రూమ్ లో క్లీన్ చేయట్లేదు. ఒక్కసారి కూడా క్లీన్ చేయట్లేదు. ఇక్కడ నుంచి 15 రోజుల వరకు నేను ఇక్కడ ఉన్నాను. అద్వానమైన పరిస్థితి అంటే క్వారంటైన్ లో ఒక్కరు కూడా బాధ క్లీన్ చేసే వాళ్ళే లేరు. లేరు. इम्यूनिटी पावर पेंचे दीकोनी वील इम्यूनिटी पावर पेंचडम वील इम्यूनिटी पावर ने तग्गिंचडानिकि क्वारंटैन तीसुकोच्चार वसतिलु कल्पिंचलेदु वाळ्ळकि भोजनालु कल्पिंचडं एम्एल्ए एम्आर्ओ आर्टीओ एं चेस्तुन्नारु गार्डुलु कास्तुन्नारु वाळ्ळंता इक्कड रम्मनु वाळ्ळु इक्कड फस्ट क्वारंटैन गार्डुलु उन्नारु पशुलु उन्नारु इक्कड मनुषुल कन्ना हीनं चूस्तुन्नारु मन कल्यंदुर्ग नियोजकवर्गंलोना प्रेग्नेंट इम्यूनिटी पावर जनरेट अवाले एट्लिए कलेंद्र निजर्ग एमएलए गारा कहीं रूम क्लीन चेयट्ले बात्रूम क्लीन चेयट्ले डाक्टर टाबेट इतना अंतर असल फुड विषय पट्टे अंदर एंत मुसलोल वाल इम्यूनिटी पावर जनरेट कावाले मंच मत फुड तस्कटे इम्यूनिटी पावर जनरेट अवतुदे असल पट्टे आदर लेदे दाखी क्वारंटन के अवसर लेकिन इंट्लो कदा इंट्लो मंचपेड़ता तीन उंटा कदा फुडे तस्कड़ी वेय का दाने को सिस्टमेटिक एला उ एम का दयचे पर्स्थित अर्थम चुस्क మాస్క్ లేవు శానిటైజర్ లేదు వేడి నీళ్ళు లేవు 10 మంది టీవీ సోర 10 మంది టీవీ ఎమ్మెల్యే వచ్చి నామమాత్రం చేసి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఊరికి నామమాత్రం వచ్చి ఊరికి చూసి వెళ్ళిపోయారు అంతవరకే వచ్చి వెళ్ళినప్పుడు ఎట్లుందో ఇప్పటికే అట్లే ఉంది మార్పు ఏం లేదు బండలు కడతరా బాత్రూమ్ 10 మంది టీవీ సోర 10 మంది బాత్రూమ్ కడతరా ఉంటా సరేలే ఏడి లేదు ఎట్లా పేషెంట్ షుగర్ పేషెంట్ ఉండారు టైం సార్ ఇంక భోజనాలు లేవు अवसर हाउस क्वारंटन कदा मरी वाल इंटर तीन उठर पलचे इंका मंदा దాని దృష్టిలో పెట్టుకోవాలా తీసుకొచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీగా చూసుకునే ఒక విధానం ఉండాలా ఈ రోజు మన ట్రిపుల్ సి సెంటర్ క్వారంటైన్ కేర్ సెంటర్ ప్రతిరోజు అంటే మనం ఫస్ట్ నుంచి నిర్వహిస్తున్నాం అక్కడ ఈరోజు ఫుడ్ బాగాలేదని చెప్పేసి అక్కడ కోవిడ్ బాధితులు ఈరోజు కొద్దిగా ధర్నా చేయడం జరిగింది వాస్తవమే కానీ ఇది ఎందుకు ఫుడ్ బాగాలేదంటే వాళ్ళ టేస్ట్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి కోవిడ్ కేసు ఉండే వాళ్ళకి టేస్ట్ వాసన రుచి తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైందంటే నిన్నటి వరకు చేసిన ఎవరైతే ఫుడ్ చేస్తున్నారో ఆ హోటల్ యజమానికి వచ్చేసి కోవిడ్ రావడం వల్ల మేము ఆ అతను నుంచి మరి స్ప్రెడ్ అవుతుందని అతను మానిపించడం జరిగింది తర్వాత మేము నిన్నటి నుంచి వేరే వ్యక్తిని మళ్ళీ మాట్లాడి కొత్త వ్యక్తిని ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది అది
ఫుడ్ అరేంజ్ చేయడం వల్ల నిన్న మధ్యాహ్నం పొద్దున పెట్టిన వ్యక్తి వేరే వ్యక్తి కావడము, ఈ రోజు పెట్టడం వ్యక్తి హోటల్ యజమాని వేరే కావడం వల్ల నిన్న ఫుడ్ మాదిరే ఈ రోజు కూడా అదే మెను జరగడం వల్ల వాళ్ళు ఇట్లా ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ ఇది వాస్తవం ఏమంటే అది ఎప్పుడైతే ధర్నా చేశారో మళ్ళీ అక్కడ అందరినీ మందలు ఇచ్చేసి మరి ఫుడ్ కూడా టిఫిన్లు కూడా వేరే మార్చేసి రీప్లేస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా భోజనాలు టిఫిన్లు కూడా రీప్లేస్ కూడా చేసాము, ఇడ్లీ వడ కూడా పంపించాము, దోశలు అట్లాంటివి వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో అది తినమని కూడా రీప్లేస్ కూడా చేయడం జరిగింది. వారం నుండి అలాగే ఉంది అనేసి అంటున్నారు కదా సార్, వారం నుండి ఈరోజు ఒకరోజు అయితే ఏదవుతుంది, వారం నుండి అలాగే జరుగుతున్నది, ఓన్లీ చిత్రాన్నం ప్యాకెట్ మాత్రమే పంపుతున్నారు అనేసి. అంటే మార్నింగ్ టైము టిఫిన్ మామూలుగా ఉంటుంది, మధ్యాహ్నం వచ్చి మీల్స్ అంటే అన్నం పప్పు రసము పెరుగు ఇలాంటివి పంపిస్తూ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఒక టీ లేదా బాదం పాలు వేడి చేసి ఇవ్వడం ఇలాంటి పంపిస్తున్నాము. కానీ వారం నుంచి అనేది తప్పు, ఎందుకంటే మొన్న కూడా మేడం గారు కూడా వచ్చారు, ఎమ్మెల్యే మేడం కూడా అక్కడ వచ్చి పరిశీలించినప్పుడు వాళ్ళు ఫుడ్ గురించి ఇట్లా చేయలేదు, టేస్ట్ బాగాలేదన్నారు. అందుకే టేస్ట్ కూడా మళ్ళీ సంబంధిత హోటల్ యజమాని దండిచ్చేసి టేస్ట్ భద్రంగా చేయమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అదే కోవిడ్ ఎవరైతే కోవిడ్ కేసు బాధితుడు ఉన్నాడో అతనికి రుచి తెలియకపోవడమే ఇది సమస్య వస్తుంది. అక్కడ డాక్టర్లతో కూడా వాళ్ళని కూడా తినిపించడం జరిగింది, మేము కూడా తినడం జరిగింది, టేస్ట్ అయితే బాగానే ఉంది, వాళ్ళకి టేస్ట్ రుచి వాసన తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమస్య వస్తుంది.